ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం ఆంక్షలను విధిస్తూ మరింత కఠినతరం చేస్తుంది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో తహసీల్దార్ ఈశ్వరయ్య శెట్టి, ఎస్ఐ రాజేష్ కిరాణా షాప్ యాజమాన్యాలకు కరోనా పట్ల ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కంబదూరు తహసీల్దార్ ఈశ్వరయ్య శెట్టి మీడియాతో మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే కిరాణా షాపులకు అనుమతి ఉంటుందని, ఈ విషయం ప్రజలంతా గమనించాలని అన్నారు. ఇప్పటికే ఈ మహమ్మారి ధాటికి ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, కావున ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తూ కోవిడ్ టీకా వేయించుకోవాలని, అంతేకాకుండా కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ యొక్క కరోనా నుండి కాపాడడానికి కోసమై కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే భాగంగా అనంతపురం జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకి వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా ప్రతిరోజు అంటే 15 రోజుల పాటు ప్రతిరోజు 2 గంటలకే క్లోజ్ చేయాలనేసి పిలిపిచ్చినారు. ఆ పిలుపు సందర్భంగా ఈ యొక్క గ్రామంలో ఎస్ఐ గారు మరియు నేను ఇద్దరు పర్యటించి ఈ యొక్క మాస్కులు వేసుకుంటే ఒక కలిగే లాభాలు, మాస్క్ వేయకపోతే వచ్చే నష్టాలు వివరించడం జరిగింది. ఈ యొక్క ప్రతి వ్యాపారం